సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్కి కాంటాక్ట్ చేయండి. సంచలనం రేపిన వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో యువతి హత్య కేసులో నిందితుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుడు విగ్నేష్ కుట్ర ప్రకారమే బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడని కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. గతంలో తెలిసిన యువతితో పరిచయం కొనసాగించాడు. తనను కలవకపోతే ఆత్మహత్య చేసుకుంటారని బాధితురాలికి ఫోన్ చేసి బెదిరించాడు. ఇద్దరు కలిసి ఆటోలో ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లారు. తనను పెళ్లి చేసుకోవాలని యువతి కోరడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. యువతిపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. కడప శివారులో నిందితుడిని పట్టుకున్నాం. ముందస్తు ప్రణాళిక ప్రకారమే నిందితుడు హత్య చేశాడని ఎస్పీ తెలిపారు. సో నిన్నటి దినము ఆ పాపని మార్నింగ్ నువ్వు నన్ను పలానా చోట కలవాలి, నువ్వు రాకపోతే నేను సూసైడ్ చేసుకుని చనిపోతానని చెప్పి చెప్పిన పిమ్మట ఆ పాప నిన్న ఉదయము ఇంటి నుంచి బయలుదేరి అరౌండ్ 7:30 టైం లో బీజేఆర్ఎస్ కాలేజ్ దగ్గర వాళ్ళకి తెలిసినటువంటి ఆటోలో వెళ్ళగా వీడు కూడా 8 గంటల టైంలో అంటే ఇంకొక 20 నిమిషాల్లో అతను కూడా ఆటోలో పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గరికి ఇద్దరు కూడా కలిసి ఇప్పుడు ఏదైతే సెంచరీ ప్లైవుడ్ ఫ్యాక్టరీ ఉందో అక్కడ దిగిన తర్వాత అక్కడ ఒక హెలిప్యాడ్ ఉంది, అక్కడి నుంచి లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళిన తర్వాత ఆ ముద్దాయి ఆ పాపతోటి సెక్షువల్ యాక్ట్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆ పాప ఇతన్ని పెళ్లి చేసుకోమని చెప్పి అడగగా వాడు పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేదు, నేను ఎలా పెళ్లి చేసుకుంటా అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టు ఆ తర్వాత పాపను నెట్టి పాప పైన ఈ పెట్రోల్ పోసి తగలబెట్టాడని చెప్పి మనకు తెలిసింది. విగ్నేష్ దాడిలో గాయపడి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 16 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన విషయం తెలిసిందే. విగ్నేష్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. కాగా బాధితురాలు ఓ ప్రైవేట్ కాలేజ్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. విగ్నేష్ కడపలోని ఓ హోటల్లో వంట మాస్టర్ గా పనిచేస్తున్నాడు. విగ్నేష్ భార్య ప్రస్తుతం గర్భవతిని తెలుస్తోంది. పెళ్లైనప్పటికీ విద్యార్థినితో స్నేహాన్ని కొనసాగించాడు. ఈ క్రమంలో శనివారం ఆమెకి ఫోన్ చేసి కలవాలని కోరాడు, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో బాలిక కాలేజ్ నుంచి ఆటోలో బయలుదేరింది. విగ్నేష్ మధ్యలో అదే ఆటో ఎక్కాడు. ఇద్దరు బద్వేలుకు 10 కిలోమీటర్ల దూరంలోని పీపీకుంట చెక్పోస్ట్ వద్ద దిగి సమీపంలోని ముళ్లపొదల్లోకి వెళ్లారు. ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కాగా కాలిన గాయాలతో విద్యార్థిని కేకలు వేయడంతో గమనించిన కొందరు మహిళలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 80% ఒళ్ళు కాలిపోవడంతో డాక్టర్లు బాలికను బతికించలేకపోయారు. ఈ కేసుపై సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అమ్మాయి చావుకు కారణమైన ముద్దాయికి కఠిన శిక్ష పడాలని ఆదేశించారు.